హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం శంషాబాద్లో నిర్మాణం జరుపుకుంటున్న 4 ఫ్లైఓవర్ల గురించి చూద్దాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్లే వ్యక్తులు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే తర్వాత సిగ్నల్స్ వద్ద ఆగకుండా నేరుగా విమానాశ్రయానికి వెళ్ళవచ్చు. దీనికోసం ఒకటి కాదు 4 ఫ్లైఓవర్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నందున 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కు చేరుకోవచ్చు. ఈ 4 ఫ్లైఓవర్లో 2 ఫ్లైఓవర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ 4 ఫ్లైఓవర్లు ఎక్కడా అంటే, మొదటిది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర, రెండోది గగన్ పహాడ్ దగ్గర, మూడవది లంగేర్గూడ దగ్గర, నాలుగోది శంషాబాద్లో. ఇప్పుడు మనం చూస్తుంది మొదటి ఫ్లైఓవర్. ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర కట్టిన ఫ్లైఓవర్. ఇది పూర్తయి చాలా రోజులైంది, చాలా నెలలైంది. పూర్తయి పబ్లిక్ కోసం ఎప్పుడో ఓపెన్ చేసేశారు. దీని తర్వాత వచ్చేది గగన్ పహాడ్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్. ఈ 4 ఫ్లైఓవర్లకి సంబంధించిన గూగుల్ మ్యాప్ పిన్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం చూస్తున్నది గగన్ పహాడ్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. యూనివర్సిటీని దాటిన తర్వాత ఎక్కువ దూరం ఉండదు, కొంచెం ముందుకు రాగానే ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే నుండి ప్రారంభమయ్యే 27.2 కిలోమీటర్ల మార్గంలో చివరిలో వాహనదారులు నేరుగా విమానాశ్రయం యొక్క పార్కింగ్ స్థలానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్ట్రెచ్ను కవర్ చేయడానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ కేటాయించిన 300 కోట్లతో చేపట్టారు. శంషాబాద్ దగ్గర వచ్చే ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్. సో దీనికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఇది మనం గగన్ పహాడ్ ఫ్లైఓవర్ని కింద నుంచి చూసినప్పుడు ఉన్న పరిస్థితి. సగం ఫ్లైఓవర్ ఫినిష్ అయింది, ఇంకా సగం ఫ్లైఓవర్ ఫినిష్ అవ్వాల్సింది ఉంది. ఇది దాని తర్వాత వచ్చే ఫ్లైఓవర్. ఆ గగన్ పహాడ్ ఫ్లైఓవర్కి ఈ ఫ్లైఓవర్కి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఏరియా లంగర్గూడ అని ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తయింది. ఇది దాటితే మనం శంషాబాద్ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్తాము. ఇది పబ్లిక్ కోసం ఇప్పుడు ఓపెన్ చేసేసారు.
ఇది శంషాబాద్లో ఉన్న ఫ్లైఓవర్. ఇది 1.2 కిలోమీటర్ ఎలివేటెడ్ కారిడారు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కోసం. కానీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చాలా వరకు పూర్తి కాలేదు. ప్రస్తుతం ఇటు పక్క నుంచి చూస్తే మనం ఇంతవరకు వెళ్ళి వీడియో తీయగలిగాము. ఇక్కడ డ్రోన్ వాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్కి మనం దగ్గరికి వస్తున్నాం కదా. ఎయిర్పోర్ట్ దగ్గర ఏరియాలో డ్రోన్ వాడకూడదు, అందుకని మేము డ్రోన్ లిఫ్ట్ చేయలేదు ఈ ప్లేస్లో. 2018లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టు 2020లో పూర్తి కావాల్సి ఉంది, అయితే భూసేకరణలో జాప్యం కారణంగా నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడానికి కొన్ని మతపరమైన నిర్మాణాలను మార్చడానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్ఎండ్బి అధికారులు తెలిపారు. ఇది మనం కింద నుంచి చూసినప్పుడు శంషాబాద్లో ఉన్న ఫ్లైఓవర్ పరిస్థితి. ఇది ఇంకా చాలా సమయం పట్టేలాగా ఉంది. ఫినిష్ అవ్వడానికి ఎంత లేదన్నా 8 నెలల నుంచి సంవత్సరం పట్టే అవకాశం కనపడుతుంది. మొత్తం ఫినిష్ చేసి పబ్లిక్ యూజ్ కోసం ఇవ్వాలి అంటే మేము హైదరాబాద్ డెవలప్మెంట్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాలు వీటి మీద వీడియోస్ చేస్తూ ఉంటాము. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.